హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్సావర్ టీవీకి సుస్వాగతం. అయితే ఈరోజు మరి మనం చెప్పే టాపిక్ ఏంటంటే ఐపీఎల్లో 9th మ్యాచ్ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్గా మనం అయితే చెప్పుకోవాలి. మరి మొత్తం మీద ఇంట్రెస్టింగ్ ఏమిటనేది మనం తెలుసుకున్న ముందు ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, మీ వాట్సాప్ గ్రూప్లో తప్పనిసరిగా మరి షేర్అప్ అయితే చేస్తారని నేనైతే మనసారి అయితే కోరుకుంటూ ఉన్నాను. తప్పనిసరిగా షేర్అప్ అయితే చేయండి. మరి మొత్తం మీద 100 లైక్స్ తప్పనిసరిగా ఇవ్వాలని నేనైతే మనసారి అయితే కోరుకుంటున్నాను. మరి 100 లైక్స్ ఇస్తేనే మరి నాకైతే మంచి సపోర్టింగ్ అనేది ఉంటది. మరి మ్యాటర్లకు అయితే వెళ్ళిపోతాం. మ్యాచ్ నెంబర్ 9 వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్గా మనం చెప్పుకోవచ్చు. మరి మొత్తం మీద రేపు డబుల్ హెడ్డర్స్ అనేది ఉండబోతుంది. అదే ఫస్ట్ మ్యాచ్ అయిన మ్యాచ్ నెంబర్ 9 మరి ఇక్కడ ముంబై వర్సెస్ రాజస్థాన్ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్గా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మరి మొన్నైతే రాజస్థాన్ అయితే భారీ స్కోర్ అనేది చేసింది. మరి ఫీల్డింగ్లో కానీ బౌలింగ్లో కూడా చాలా బాగుందనేది మనం చెప్పుకోవచ్చు. ముంబై అయితే మరి నిర్లక్ష్యం వల్ల మరి ఓటమి పాలు అయింది అనేది మనకైతే తెలుస్తుంది. ఎక్కడ మరి జరుగుతుందంటే డిఏ పార్టీలుగా మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే టాస్ గెలుస్తున్నారో వాళ్ళైతే ఫీల్డింగ్ అనేది ఎంచుకుంటారు. మరి ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళు 100% వాళ్ళే విజయం సాధిస్తున్నారనేది మనకైతే తెలుస్తుంది. మరి ఎంత స్కోర్ వస్తుందంటే 160-170 వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే పిచ్లో మార్పు అనేది మరి రావచ్చు, కొంచెం గ్రాస్ అయితే ఉండొచ్చు, ఎక్కువగా బ్యాటింగ్కి అనుగోదించే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి. కానీ డిఏ పార్టీ స్టేడియం మాత్రం మరి ఫస్ట్ మధ్యాహ్నం అనేది ఎండ కాబట్టి కొంచెం మరి బ్యాటింగ్ అనేది అనుగోదించే ఛాన్స్ ఉంది. తర్వాత సాయంకాలం వెళ్ళేసరికి కొంచెం 6-7 ఆ టైం వచ్చేసరికి కొంచెం డ్యూ ఫ్యాక్చర్ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే కొంచెం ఫాస్ట్గా రన్స్ అనేది చేసి కొంచెం 270 కానీ 280 కానీ చేశారు అంటే చాలా కష్టమైన ఛాన్స్ అనేది ఉంది. మరి ఎంత చేస్తారు ఏమిటనేది చూసుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడ అందరికి కూడా డౌట్స్ అనేది ఉంటుంది కాబట్టి మరి 29 రూపీస్ ప్యాక్ ఖచ్చితంగా సరే 29 రూపీస్ ప్యాక్ తీసుకుంటే చాలా మీకైతే మరి యూజింగ్ అయితే అవుద్ది. అక్కడైతే నా నెంబర్ అనేది ఉంటుంది. మరి వెంటనే కూడా ఫోన్ అయితే చేసి మీ డౌట్స్ అనేది సమాధానం అనేది ఇస్తాను. కాదు కుదరదు అనుకుంటే కాల్ మీ ఫోర్ యాప్ అయితే మీరు ఫోన్ చేసి మీ డౌట్స్కి అనేది సమాధానం అనేది అయితే నేనైతే ఇస్తాను. మరి మొత్తం మీద నా టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఉంది, ఖచ్చితంగా సరే ఆ టెలిగ్రామ్ గ్రూప్లో మరి అయితే జాయినింగ్ అవ్వండి. ఎందుకంటే జాయినింగ్ అయితే చాలా మంచిది, మీకే చాలా మంచిది. ఎందుకంటే మరి మీకేమన్నా డౌట్స్ ఉంటే మరి నా ద్వారా మీకైతే డౌట్స్ అనేది నేను చెప్తాను. మన మెంబర్స్ అనేది ఉన్నారు, ఖచ్చితంగా సరే వాళ్ళు కూడా మీ డౌట్స్కి అనేది సమాధానం అనేది ఇస్తారు. మరి మొత్తం మీద బలాలు అయితే మనం అయితే ముందుగా వెళ్ళిపోయే ముందు మరి అట్ రికార్డ్స్కి అయితే మనం అయితే వచ్చేదాం. 25 మ్యాచ్లు అనేది జరిగితే ముంబై వచ్చేసి 13 మ్యాచ్లు అనేది మరి గెలడం కూడా జరిగింది. మరి పూర్తిగా ఎక్కడైతే ఆధిపత్యం అనేది కూడా మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే రాజస్థాన్ వచ్చేసి 11 మ్యాచ్లే గెలడం కూడా మరి అయితే చూసాం. మరి మొత్తం మీద 25 మ్యాచ్లు అయితే వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్గా మనం అయితే చెప్పుకోవచ్చు. ముంబై అయితే ఈసారి అయితే మరి ఎలాంటి ఫైట్ ఇస్తారు ఏమిటని చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఇక్కడైతే ఉంది. అయితే మొత్తం మీద గత 5 మ్యాచ్లో కూడా మనం అయితే పరిశీలించుకుంటాం మొత్తం. మరి 3 ముంబై గెలిస్తే 2 అయితే ఇటు రాజస్థాన్ అయితే గెలిచినాయి. చాలా అద్భుతంగా ఈ మ్యాచ్ అనేది జరగనుంది. మంచి హై వోల్టేజ్ మరి అయితే ఉండబోతుంది అనేది మనకైతే స్పష్టంగా అయితే మనకైతే అర్థమైతే అవుతున్నాయి. మరి ఇక్కడ బలాలు అయితే ఒకసారి అయితే మనం చూసుకుంటాం మొత్తం. ముంబై అయితే మనం చూసుకుంటాం మొత్తం. రోహిత్ శర్మ కానీ ఇషాన్ కిషన్ కానీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్గా మనం చెప్పుకోవచ్చు. బాగానే ఆడుతున్నారు అనేది మనకైతే తెలుస్తుంది. ఖచ్చితంగా సరే ఈసారి అయితే సూర్యకుమార్ యాదవ్ మరి పవర్ షాట్గా మనం చెప్పుకోవచ్చు. 360 డిగ్రీస్లో మరి ఆట తీరు అనేది చాలా ఎక్సలెంట్గా మరి ఉండబోతుంది. దానికి ఏమి తక్కువ కూడా లేదు. మరి సూర్య రావడం చాలా బ్యాటింగ్కి చాలా మంచి బలంగానే ఉంది అనేది మనకైతే మరి తెలుస్తుంది. మొన్న అయితే సూర్య కానీ 82 పరుగులు అనేది చేయడం జరిగింది. మరి అయితే శర్మ అయితే 42 పరుగులు అనేది చేయడం జరిగింది. మంచి పార్ట్నర్షిప్ అనేది వచ్చినా సరే తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ కూడాను బాగానే మరి రాణించారు అనేది మనకైతే తెలుస్తుంది. మరి ఇక్కడైతే తిలక్ శర్మ అయితే వెరీ ఎక్సలెంట్గా మనం చెప్పుకోవచ్చు. మందిక్ సింగ్ తీసి మరి సూర్యకుమార్ యాదవ్ని అయితే దించే అవకాశం ఉంది. మరి లేకపోతే ఇంకొక ప్లేయర్కి అవకాశం ఇచ్చిన సరే దానికి ఏమి తక్కువ కూడా లేరు అనేది మనం అయితే చెప్పుకోవాలి. ఇక్కడ టీమ్ డేవిడ్ మొన్న అయితే 8 బాల్లే 12 రన్స్ అనేది చేయడం చాలా ఎక్సలెంట్గా మనం చెప్పుకోవచ్చు. తన పవర్ఫుల్ హిట్టింగ్ షాట్స్ అనేది మొన్న అయితే కొట్టడం కూడా జరిగింది. మరి ఈసారి ఏం జరుగుద్ది ఏమిటనేది చూసుకోవాల్సిన
పరిస్థితి ఎక్కడైతే ఉంది మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఇక్కడ పోలార్డ్ కూడా కొంచెం ఫేర్ అయితే అయ్యాడు అనేది మనకైతే చెప్పవచ్చు మరి ఈసారి ఉన్న హిట్టింగ్ అనేది కొడితే చాలా చాలా మంచిదని నేనైతే మరి కోరుకుంటున్నాను మరి ఇటు బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కూడా వెరీ వెరీ ఎక్సలెంట్ గా మరి ఉన్నారని చెప్పుకోవచ్చు కానీ ఇక్కడైతే బౌలింగ్ లో అయితే చాలా చాలా పరుగులు అనేది ఎక్కువగా ఇస్తున్నారు అదైతే చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇక్కడ బుమ్రా అనేది తన స్టైల్లో మరి వేసి వికెట్లు అనేది తీయాలి కానీ బుమ్రా ఎందుకులే అన్నట్టుగా వేస్తున్నాడు నిర్లక్ష్యం అనేది పనికి రాదు అనేది మాకైతే తెలుస్తుంది బౌలింగ్ లో మాత్రం తంబి వెరీ వెరీ ఎక్సలెంట్ గా మనం చెప్పుకోవచ్చు బాగానే వికెట్లు అనేది తీశారు అని చెప్పుకోవచ్చు బుమ్రా నుండి గాని టిమ్ డేవర్ నుండి గాని శామ్ నుండి అయితే 59 పరుగులు అనేది ఇచ్చుకోవడం మరి చాలా చాలా ఆశ్చర్యకరంగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే మరి ఎక్కువగా మరి పరుగులు అనేది ఇవ్వడం జరిగింది వికెట్లు అనేది అయితే తీయలేకపోయాడు మిల్స్ అయితే పర్వాలేదు మరి యావరేజ్ గా మనం అయితే చెప్పుకోవాలి ఇక్కడైతే మొరగన్ ఎస్పిన్ మంచి బాగా మరి స్పిన్నర్ అయితే బాగానే వేశాడని చెప్పుకోవచ్చు 14 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు అనేది తీసుకోవడం చాలా చాలా గణవర్గంగా మనం అయితే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ మనం అయితే చెప్పుకుంటే మాత్రం మరి బ్యాటింగ్ లో గానీ మరి చాలా చాలా బాగుంది గానీ ఇక్కడైతే బౌలింగ్ లో అయితే చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఖచ్చితంగా సరే బౌలింగ్ లో అయితే చూసుకుంటే చాలా చాలా మెరుగుపడే ఛాన్స్ అనేది ఉంది ఖచ్చితంగా సరే విజయం పదంలో వెళ్లే ఛాన్స్ కూడా ఎక్కువగా మరి కనిపిస్తుంది అయితే నెక్స్ట్ టీం కి అయితే మనం అయితే వచ్చేస్తే మాత్రం మరి చెప్పక్కలేదు రాజస్థాన్ రాజస్థాన్ నేను అయితే వచ్చేస్తే మాత్రం మొన్న అయితే మరి బట్ల చాలా చాలా అదృష్టంగా నో బాల్ వేయడం తర్వాత అనేది రెచ్చిపోవడం అనేది కూడా జరిగింది తర్వాత ఎస్ఎస్వి జైస్వాల్ నుండి కూడా వెరీ వెరీ ఎక్సలెంట్ మార్గం మనం అయితే చెప్పుకోవాలి వీరిద్దరికి కూడా పార్ట్నర్షిప్ అనేది చాలా చాలా బాగుందని చెప్పు మరి చెప్పుకోవాలి తర్వాత కెప్టెన్ స్నార్క్ మరి సింధు శాంసంగ్ మరి అర్ధ సెంచరీ కూడా కొట్టాడు వెరీ వెరీ ఎక్సలెంట్ మార్గం అని చెప్పుకోవచ్చు పాడికర్ వెరీ వెరీ ఎక్సలెంట్ గా మనం అయితే చెప్పుకోవాలి ఇలా మనం చెప్పుకుంటే మాత్రం బ్యాటింగ్ లో హిట్టింగ్ గా మనం అయితే చెప్పుకోవాలి మరి మిడిల్ ఆర్డర్ పరిస్థితి అయితే వచ్చేస్తే మాత్రం వెరీ వెరీ ఎక్సలెంట్ షాట్ గానే మనం అయితే చెప్పుకోవాలి ఇలా మనం అయితే చెప్పుకుంటే మాత్రం బ్యాటింగ్ లో అయితే మనం ఎక్కడా కూడా ఎటువంటి కూడా లోపం అనేది లేదు అని చెప్పుకోవాలి మరి చెప్పుకోవాలి కానీ ఎట్టి పరిస్థితులను ఎలా రాణిస్తుంది ఏమిటి అనేది చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఎక్కడైతే మొత్తం హెడ్మేర్ వెరీ వెరీ ఎక్సలెంట్ మార్గం అని చెప్పి 32 పరుగులు అనేది చేయడం చాలా చాలా కీలకమైన భాగస్వామ్యం అనేది నెల కొలపడం చాలా చాలా అదృష్టంగానే మనం అయితే చెప్పుకోవాలి ఇలాగ మనం బౌలింగ్ లో మనం అయితే చూసుకుంటాం మాత్రం మరి పరాగ్ అయితే చాలా చాలా ఎక్కువగానే ఇచ్చారు ఒక ఓవర్ ఇచ్చి 14 పరుగులు అనేది తీయడం 14 పరుగులు ఇవ్వడం చాలా చాలా ఆశ్చర్యకరంగా మనం అయితే చెప్పుకోవాలి చాల్ 3 మరి తీయడం జరిగింది తర్వాత ఏమో ప్రసిద్ధ కృష్ణ వెరీ వెరీ ఎక్సలెంట్ గా మనం అయితే చెప్పుకోవాలి ఎందుకంటే బాగానే మరి వికెట్లని మరి తీయడం కానీ కీలకమైన టైంలో తన బౌలింగ్ స్కిల్స్ కానీ చాలా చాలా బాగుందని చెప్పుకోవచ్చు మరి ఇక్కడ న్యూజిలాండ్ పేసర్ బోల్ట్ వెరీ వెరీ ఎక్సలెంట్ మార్గం అని చెప్పుకోవచ్చు బోల్ట్ విషయంలో మాత్రం మరి 2 వికెట్లు తీసుకోవడం చాలా చాలా ఆశ్చర్యకరంగానే మనం చెప్పుకోవచ్చు ఇక్కడైతే పరిష్టాత్మకంగా ఫాస్ట్ బౌలర్లో పరిస్థితికి అయితే వెరీ వెరీ ఎక్సలెంట్ మార్గం మనం చెప్పుకోవాలి చాలా అయితే అశ్విన్ వెరీ వెరీ ఎక్సలెంట్ మార్గం అని చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరూ కూడా వెరీ వెరీ ఎక్సలెంట్ గా మనం చెప్పుకోవచ్చు కానీ ఎక్కువగా పరుగులు అనేది ఇవ్వడం చాలా చాలా కట్టడి చేసుకుంటూ చాలా చాలా మంచిది వికెట్లు అనేది తీస్తే మరి కీలకమైన టైంలో వికెట్ అనేది రావాలి వస్తే మాత్రం ఖచ్చితంగా సరే రాజస్థాన్ కూడా మరి విజయ పదంలో వెళ్లే ఛాన్స్ అనేది ఎక్కువగా మరి కనిపిస్తున్నాయి ఇలా మనం అయితే చూసుకుంటే మాత్రం బ్యాటింగ్ లో అయితే పర్వాలేదు కానీ బౌలింగ్ లో కూడా పర్వాలేదు కానీ స్పిన్నర్ విభాగంలో అయితే అదైతే చూసుకోవడం పరిస్థితి ఉంది చాలా అయితే మన అయితే వెరీ వెరీ ఎక్సలెంట్ గానే మరి వికెట్లు అనేది తీయడం చాలా చాలా బాగుందనేది మనం అయితే చెప్పుకోవాలి ఇలా మనం అయితే పరిశీలించుకున్నాం మాత్రం విరువర్గాలకి కూడా మరి ఇక్కడ బ్యాటింగ్ లో కానీ మరి బౌలింగ్ లో కానీ మరి ఫీల్డింగ్ లో కానీ వెరీ వెరీ ఎక్సలెంట్ మార్గం మనం చెప్పుకోవచ్చు కానీ ఇక్కడైతే విరువర్గాలు బలబల చెప్పుకుంటే 50-50 ఛాన్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి మరి చివరిలో అయితే నాకైతే తెలిసింది మరి ముంబై చాలా చాలా ఎక్కువగా మరి ఛాన్స్ అనేది ఉంది ముంబై కానీ విజయం సాధించే అవకాశాలు కూడా ఎక్కువగా మరి కనిపిస్తున్నాయి కానీ ఇక్కడైతే టాస్ అనేది చాలా చాలా కీలక పాత్ర అనేది అయితే మరి పోషిస్తుంది మరి ఈసారి ఉన్న టాస్ ఎవరు గెలుస్తారు ఏంటి అనేది చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఇక్కడైతే ఉంది మరి ఇది ఫ్యాన్స్ ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయబోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యాన్స్ తో మీ వాట్సాప్ గ్రూప్ లో తప్పనిసరిగా మరి షేర్ అప్ అయితే చేస్తారని నేనైతే మనసారి అయితే కోరుకుంటూ మరి మీ అని మీ సన్ ఇంకా బాబాయ్.